అల్లూరి సీతారామరాజు గారు మామూలు స్వాతంత్ర సమరయోధుడు కాదు. పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్లు గ్రామంలో పుట్టి దేశానికే వన్నె తెచ్చే విధంగా స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ వాళ్ళకి ఎదురొడ్డి పోరాడుతూ ప్రాణాలు అర్పించిన అటువంటి గొప్ప నేత, అటువంటి ఆయనకి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయన పేరు పెట్టడం అనేది నిజంగా మన దేశానికే ఒక గొప్ప ఇది తీసుకొచ్చేదానికి చేసిన కార్యక్రమం అది. ప్రజలందరూ కూడా ఎంతో స్వాగతిస్తున్నారు, హర్షిస్తున్నారు. అట్లాంటి గొప్ప వ్యక్తిని మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సంవత్సరాలు పాలన చేస్తున్న అటు కాంగ్రెస్ వాళ్ళు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ ఎవ్వరూ పట్టించుకున్నది లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తించింది ఏది, మన రాష్ట్రానికి కాదు దేశానికి, దేశం కోసం పోరాటంలో బ్రిటిష్ వాళ్ళతోటి ఎదురొడ్డి ప్రాణాలు అర్పించిన గొప్ప నేత అల్లూరి సీతారామరాజు. అటువంటి గొప్ప నేత పేరు పశ్చిమ గోదావరి జిల్లా పెట్టడం వల్ల జిల్లా వ్యాప్తంగా కూడా, జిల్లా వ్యాప్తమే కాదు రాష్ట్రం అంతా కూడా ఎంతో గొప్పగా చెప్పుకునే కార్యక్రమం జరుగుతుంది ఈరోజు. ఒక్క పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లానే కాదు తాగునీటి సమస్య, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాలో చూసినా ఈరోజు తాగునీటికి ప్రజలు కటకట్లాడుతున్నారు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు, అన్ని వర్గాలని ఇబ్బంది పెట్టే కార్యక్రమం గత 4 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ చేస్తుంది. వాళ్ళకి మేలు చేయబోగా ఇబ్బందులు పెట్టే కార్యక్రమం. ఇబ్బందులు ఏ విధంగా పెడుతున్నారంటే, ఇప్పుడు నిన్న ఆకువీడి సభలో జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు ఎట్లాంటి నీళ్లు తాగుతున్నారు పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజలు. అంత దారుణం పరిస్థితి 2 గోదావరి జిల్లాల్లో ఉన్నాయి. అన్నిటికన్నా దారుణం పరిస్థితి ఏంటంటే గోదావరి మధ్యలో ఉంది, 2 జిల్లాలు ఆ పక్క ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ అని పెట్టి ప్రతి ఇంటికి నీళ్ళించే కార్యక్రమం చేస్తున్నారు. ఏది గోదావరి జిల్లాలకు, గోదావరి నది పక్కనుండే ప్రాంతాలు కాదు, ఇంకా దూరమైన ప్రాంతాలకు కూడా. కానీ 4 సంవత్సరాల నుంచి అధికారంలో ఉండి అటువంటి కార్యక్రమం చేసి ముందు ఉభయ గోదావరి జిల్లాలకు తాగునీటి సమస్య చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వానికి ఉభయ గోదావరి జిల్లాలో తాగునీటి సమస్య లేకుండా ఎప్పుడో చేసి ఉండొచ్చు. అసలు ఈ ప్రభుత్వానికి ప్రజల సమస్యల పట్ల, ప్రజల అవసరాలపై చిత్తశుద్ధే లేదు. వాళ్ళకి ఎప్పుడెప్పుడు దోపిడీ చేద్దామా, ఎటువంటి కార్యక్రమాలు చేసి దోపిడీ చేసే కార్యక్రమం చేద్దామా అని తాగునీటి దగ్గర దోపిడీ ట్యాంకర్లు పెట్టి తోలుతున్నారని చెప్తున్నారు. నిజంగా సిన్సియర్గా తోలి ప్రజలకు నీళ్ళు అందించగలిగితే ఈ రోజు వాళ్ళు అమ్మునికి నీళ్ళు తాగాల్సిన పనే ఉంది, ఆ పొల్యూటెడ్ వాటర్ తాగాల్సిన పనే ఉంది. అంటే మంచినీటి ట్యాంకర్లలో కూడా దోపిడీ కార్యక్రమం ఏది వదిలిపెట్టట్లేదు. మంచినీళ్ళు, మట్టి, ఇసుక, కంకర, ఎవ్రీథింగ్ ఏది వదిలిపెట్టకుండా దోపిడీ చేస్తున్నారు. కాబట్టి ప్రజలు ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వానికి బుద్ధి చెబుదామా, ప్రజలు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర ఎంత విజయం అవుతుందనే దానికి ఈ సమస్యలే కారణం. ఎప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డి వస్తాడా, ఎప్పుడెప్పుడు వాళ్ళ సమస్యలు ఆయనకి చెప్పుకుందామా, ఆయన భరోసా ఇస్తాడు అట్లీస్ట్ రాబోయే కాలంలో మన సమస్యలు విధంగా పరిష్కారం చేస్తామని భరోసా ఇస్తారని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆల్రెడీ మా పార్టీ అధ్యక్షుడు నవరత్నాల ద్వారా చెప్పడం జరిగింది. ఆ పథకాల ద్వారా మళ్ళా స్వర్గీయ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే ప్రతి పేదవాడు చిరునవ్వుతో ఉండాలి అని సంక్షేమ పథకాలు అమలు చేశాడో అది ప్రధాన కార్యక్రమం. ఆ నవరత్నాల ద్వారా మేము రాష్ట్రం మొత్తం మళ్ళా సుర్భిక్షంగా ఉండేట్టు, ప్రజలు ఆరోగ్యంగా ఉండేట్టు చేసే కార్యక్రమమే చేస్తాం. అన్నిటికన్నా ప్రధాన అంశం మీరు ఇందాక చెప్పిన అంశం తాగునీటి సమస్య. ప్రతి జిల్లాలో కూడా తాగునీటి సమస్య లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే యుద్ధపాతికపై చర్యలు తీసుకొని ప్రతి ఇంటికి తాగునీటిచ్చే కార్యక్రమం చేసే కార్యక్రమం శాశ్వతంగా, టెంపరీగా ట్యాంకర్లు పెడితే చేసి దోపిడీ చేసే కార్యక్రమం కాదు, శాశ్వతంగా ప్రతి ఇంటికి శుద్ధి అయిన మంచినీళ్ళు చేసే కార్యక్రమం ఒకటి ప్రధానంగా చేస్తాం. అదేవిధంగా ఆరోగ్యశ్రీ, ప్రజలు ఈరోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు రాష్ట్రంలో ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని ఆరోగ్యశ్రీ కార్యక్రమం పెట్టి ఎంతోమంది ప్రాణాలు కాపాడినవి ఉన్నాయి. అటువంటిది ఈరోజు ఆరోగ్యశ్రీ పేరు చెప్తే దాని పేరు కూడా దోపిడీ చేస్తున్నారు హాస్పిటల్స్లతో కుమ్ముక్కై, అది ఎంత ఘోరం అండి. ప్రజల ప్రాణాలతో కూడా దోపిడీ కార్యక్రమం చేస్తున్న ఘోరమైన ప్రభుత్వం దేశంలో ఎక్కడ ఉండదు, అది ఒక్క తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే. మా తర్వాత ప్రయారిటీ తాగునీటి, తర్వాత ఆరోగ్యానికి ఆరోగ్యశ్రీ పథకం, తర్వాత పెన్షన్ అన్నీ, తర్వాత రైతులు, ఇళ్ళు, అన్నీ 9 పథకాలు ఉన్నాయి. ఆ 9 పథకాలని మేము అమలు చేసే కార్యక్రమం మా పార్టీ అధికారంలోకి వచ్చినాక తక్షణమే చేపడతాం. వాటన్నిటికన్నా కూడా ప్రథమంగా తాగునీటికి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది.